భారతీయ ఐటీ పరిశ్రమకు భవిష్యత్తులో కష్టకాలం తప్పదేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఇన్ఫీ సీఈఓ విశాల్ సిక్కా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మరో దిగ్గజ సంస్థ విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ కూడా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు సమస్యలు ఎదుర్కొంటాయన్నారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ దీని ప్రభావానికి గురి కావచ్చని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే ఆసియాలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ పై దీని ప్రభావం పడింది. దాని కార్పొరేట్ కస్టమర్లు వ్యయాలను నియంత్రించుకోవడమే దీనికి ప్రధాన కారణం. దాదాపు 7.36 లక్షల కోట్ల విలువైన మన ఐటీ మార్కెట్ అమెరికా బ్రిటన్లపై ఎక్కువగా ఆధారపడింది. ఈ రెండు దేశాల్లో పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒక పక్క బ్రిటన్ ఈయూ నుంచి బయటకు రావడంతో వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. మరోపక్క అమెరికా భావి అధ్యక్షుడు ట్రంప్ తాను అధికారంలోకి వస్తే విదేశీ ఉద్యోగులను వెనక్కి పంపిస్తానని అన్నారు. ఇది విప్రో ఇన్ఫీలపై ప్రభావం చూపుతుంది. ఐటీ పరిశ్రమ ట్రేడ్ బాడీ నాస్కామ్ కూడా నవంబర్లో ఆదాయం అంచనాల్లో కోత విధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతుంది. ఇవన్నీ మనల్ని అస్పష్టమైన క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాయి అని విప్రో అధినేత విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.